గుడ్ వైబ్స్ లిప్ బామ్ అనమాట, చాక్లెట్ లిప్ బామ్. సో ఇలా ఉంటుంది. అండ్ యూనో గైస్, ఇది లిటరలీ చాక్లెట్ స్మెల్ వస్తుంది. అండ్ స్మెల్కి యూనో యూ వాంట్ టు ఈట్ ఇట్. మేం చేసామంటే ఎవరు చూడకుండా వి జస్ట్ గ్రాబ్డ్ ఇట్. అంటే ఒక ఖజానా దొరికినట్టు మాకు కాయిన్స్ దొరుకుతాయి అన్నమాట. అబ్బా ఇంకా చాలా ఉన్నాయి, నాకేమో ఇంకా బాగా వస్తుంది. సో ఇప్పటివరకు నా స్టఫ్ కనిపించింది కదా, ఇప్పుడు మా బాబు స్టఫ్ కనిపిస్తుంది. సో దిస్ ఇస్ ద స్లింగ్ బ్యాగ్ ఐ యూస్. సో నెక్స్ట్ మెయిన్ హ్యాండ్ బ్యాగ్కి వెళ్ళిపోదాము. అనమాట అయినా సరే నేను యూస్ చేస్తాను. సో అన్ని బ్యాక్గ్రౌండ్స్ తీసిన తర్వాత క్రియేట్ అయిన మెస్ మీకు చూపిస్తాను. హలో లిసనర్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు, ఇన్ కేస్ ఎవరైనా నా ఛానల్ని వాళ్ళే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన బెల్ ఐకన్ని క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. సో దట్ నేను పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూస్తారు. సో గైస్, టుడే ఐమ్ బ్యాక్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో యాజ్ యూజువల్లీ. సో ఇప్పటి వరకు నేను డిఫరెంట్ వీడియోస్ చేస్తూ వచ్చాను, ఛాలెంజెస్, కుకింగ్, డిఐవై, హ్యాక్స్, సో ఇవన్నీ చేస్తూ వచ్చాను. నా గురించి, నా పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడు షేర్ చేసుకోలేదు. దాని గురించి ఫర్దర్ గా ఇంకో వీడియోలో అయితే చూసుకుందాము. సో ఇవాళ వీడియోలో నేను ఎలాంటి థింగ్స్ ని యూజ్ చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ నన్ను హోమ్ టూర్ చేయమని కొంతమంది అడుగుతున్నారు. సో హోమ్ టూర్ అయితే ఇప్పుడు కుదరదండి, ఇంకొంచెం టైం పడుతుంది. సో దానికోసం వెయిట్ చేయాలి. హోమ్ టూర్ కంటే ముందు ఇంకొక టూర్ చేద్దాం అనుకుంటున్నాను, అండ్ దాట్ ఈస్ మై హ్యాండ్ బ్యాగ్ టూర్ అనమాట. సో ఇవాళ ఐఎమ్ డూయింగ్ వాట్స్ ఇన్ మై హ్యాండ్ బ్యాగ్. సో నా హ్యాండ్ బ్యాగ్ లో ఏమేమి ఉన్నాయని మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పినట్టు నేను హ్యాండ్ బ్యాగ్ ని ఎక్కువ యూజ్ చేయనండి. ఒక 6 ఇయర్స్ బ్యాక్ నేను యూజ్ చేసేదాన్ని. అట్ ప్రెసెంట్ అయితే నేను అంటే ఒక 3 మంత్స్ బ్యాక్ వరకు నేను యూస్ చేయలేదు. బట్ ఇప్పుడు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది, బికాజ్ బాబు పుట్టాడు కాబట్టి వాడిని బయటకు తీసుకెళ్ళినప్పుడల్లా నాకు హ్యాండ్ బ్యాగ్ అయితే కంపల్సరీ ఉండాలి. నేను రీసెంట్గా అలానే హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది బాబుని తీసుకొని. సో అప్పుడు ఇంటికి వచ్చిన వెంటనే ఐ థాట్ అసలు నా హ్యాండ్ బ్యాగ్ లో ఏమున్నాయి ఏంటి అని చూద్దాం అనుకున్నాను. సో ఏం జరుగుతుందంటే హ్యాండ్ బ్యాగ్ ని కబోర్డ్ నుంచి తీస్తాను, బేబీ ఫైల్ పెట్టుకుంటాను, అండ్ మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాను, మళ్ళీ ఇంటికి వచ్చేసి కబోర్డ్ లో పెట్టాను. సో సేమ్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్ ఎవ్రీ మంత్ అన్నమాట. కబోర్డ్ నుంచి తీయడం, బయటకి తీసుకెళ్ళి మళ్ళీ కబోర్డ్ లో పెట్టడం. సో ఏమున్నాయో నాకు తెలియదు, బికాస్ లిటరల్లీ నేను చాలా మంత్స్ అవుతుంది హ్యాండ్ బ్యాగ్ ని యూస్ చేసి. సో అందుకే నేను అసలు ఏమున్నాయంటే నాకు తెలియదు, జస్ట్ ఫైల్ కోసం తీస్తున్నాను, మళ్ళీ కబోర్డ్ లో బ్యాక్ పెట్టేస్తున్నాను అన్నమాట. సో రీసెంట్ గా నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత నాకు అనిపించింది అనమాట, ఏదో సర్చ్ చేస్తూ నాకు అనిపించింది అసలు నా హ్యాండ్ బ్యాగ్లో ఏమున్నాయి చూద్దాం అనేసి. సో దెన్ ఐ థాట్ నేను ఒక్కదాన్ని చూడడం కంటే మీకు కూడా చూపిస్తే బాగుండు అనిపించింది. సో అందుకే నేనైతే రెడీగా ఉన్నాను హ్యాండ్ బ్యాగ్తో. సో హ్యాండ్ బ్యాగ్ కంటే ముందు నేను యాక్చువల్లీ స్లింగ్ బ్యాగ్ యూస్ చేస్తాను అనమాట. హ్యాండ్ బ్యాగ్ ని బాబుతో బయటకు వెళ్ళినప్పుడు యూస్ చేస్తాను, స్లింగ్ బ్యాగ్ ని మాత్రం మీ అండ్ మై హస్బెండ్ బయటకు వెళ్ళినప్పుడు మాత్రం యూస్ చేస్తాను. మోస్ట్లీ నేను 2 బ్యాగ్స్ ని యూస్ చేస్తాను అనమాట. సో ఆ 2 బ్యాగ్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను, స్లింగ్ బ్యాగ్ అండ్ హ్యాండ్ బ్యాగ్. సో ఫస్ట్ అయితే నేను స్లింగ్ బ్యాగ్ చూపిస్తాను. సో యా, విదౌట్ ఎనీ ఫర్దర్ డు, లెట్స్ గెట్ ఇన్ టు ద హ్యాండ్ బ్యాగ్. సారీ, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో దిస్ ఇస్ ద స్లింగ్ బ్యాగ్ ఐ యూస్. దగ్గర ప్రస్తుతానికి ఉన్న ఓన్లీ స్లింగ్ బ్యాగ్ అనమాట ఇది. ఐ రియలీ లవ్ దిస్. ఇది లాస్ట్ ఇయర్ నా ఫ్రెండ్, నా క్లోజ్ ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది అనమాట. ఐ రియలీ లవ్ దిస్ హ్యాండ్ బ్యాగ్. ఆ కలర్ కాంబినేషన్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. ఇది మాత్రం నేను చాలా 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 యూస్ చేసేసాను. సో ఇందులో ఏమేమి ఉన్నాయని మీకు చూపిస్తాను. నాకు అసలు గుర్తులేదు ఏమేమి ఉన్నాయి ఇందులో అనేసి. అంటే ఎక్కువ నేను ఓన్లీ మొబైల్ పెట్టుకొని తీసుకువెళ్తూ ఉంటాను, బట్ అదర్ దాన్ దట్ ఏం పెట్టాను ఏంటి అనేది నాకు తెలియదు. మీతో పాటు నాకు కూడా ఎగ్జైటెడ్గా ఉంది ఇందులో ఏమున్నాయి అనేసి. సో యా, లెట్స్ స్టార్ట్. సో ఇందులో 2 కంపార్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట, 1 అండ్ 2. సో ఫస్ట్ కంపార్ట్మెంట్ చూద్దాం. ముందు బయటికి వెళ్ళామంటే ఫస్ట్ మనకి హ్యాండ్లోకి వచ్చేది మొబైల్. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా వస్తుంది, కానీ అంతకంటే ముందు మనకి ఇప్పుడు మెయిన్ ప్రజెంట్ మనకి ఫస్ట్ బయటికి వచ్చేది 2 ఇంపార్టెంట్ థింగ్స్, శానిటైజర్ అండ్ మాస్క్. ఈ రెండు ఇప్పుడు మనకి చాలా 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 అవసరం. సో ఫస్ట్ అయితే నేను శానిటైజ్ చేసుకొని స్టార్ట్ చేస్తాను. సో ఇప్పుడు హ్యాండ్స్ క్లీన్గా ఉన్నాయి, స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ 2 థింగ్స్ ఈ రెండు అన్నమాట. నెక్స్ట్ ఏమున్నాయి, కోమ్ అనమాట. ఇది ర్యాండమ్గా బయటికి అలా వెళ్ళినప్పుడు మా పాపకి అలా కోమ్ చేయడానికి జస్ట్ ర్యాండమ్గా వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి లిప్ బామ్ అనమాట, గుడ్ వైబ్స్ నుంచి చాక్లెట్ లిప్ బామ్ ఇది. సో ఇలా ఉంటుంది. అండ్ యూనో గైస్, ఇది లిటరలీ చాక్లెట్ స్మెల్ వస్తుంది, అండ్ స్మెల్కి యూనో యూ వాంట్ టు ఈట్ ఇట్ ఇది. బట్
నో వీ కాంట్ ఈట్ ఇట్. సో నెక్స్ట్ వచ్చేసి, సో ఇదేంటి అని మీకు డౌట్ రావచ్చు, అని చూపిస్తాను. అంతకంటే ముందు దీని గురించి ఒక స్టోరీ చెప్పాలి. సో నేను ఈ ఇయర్ హోలీకి గుంటూరు వెళ్ళామన్నమాట. సో ఆ బ్లాగ్స్ కూడా నేను పెట్టాను, గుంటూరు బ్లాగ్స్ 3 పార్ట్స్ పెట్టాను, ఎవరైనా చూడకపోతే గో అండ్ వాచ్. సో గుంటూరు బ్లాగ్ పార్ట్ 2లో మేము విజయవాడ వెళ్ళామన్నమాట. సో అక్కడ అడ్వెంచర్ కార్ రైడింగ్కి వెళ్ళామన్నమాట. సో అక్కడ రేస్ చేసే వాళ్ళకి ఇట్లా క్యాప్స్ ఇస్తున్నారు, అంటే క్యాప్స్ పెట్టుకొని హెల్మెట్ పెట్టుకోవాలి. సో అవి యాక్చువల్లీ ఒక కవర్లో పక్కన పెట్టేసి ఉన్నాయి. సో మేమేం చేసామంటే ఎవరు చూడకుండా వి జస్ట్ గ్రాబ్డ్ ఇట్, అలా తీసేసుకొని బ్యాగ్లో వేసేసుకున్నాము మీ అండ్ మై కజిన్స్. ఏం చేసుకోవాలో తెలియదు కానీ వేసేసుకున్నాము. అంటే ఇవి షార్ట్ క్యాప్స్ లాగా యూజ్ అవుతాయేమో అనుకున్నాము. సో అంటే ఇలా ఉంటాయన్నమాట, ఇప్పుడు మనకి షార్ట్ క్యాప్స్ ఎలా అయితే ఉంటాయో అలా ఉంటాయి. సో ఎప్పుడైనా యూజ్ అవుతాయా అని చెప్పేసి మేము అలా వేసేసుకోమన్నమాట బ్యాగ్లో. సో నెక్స్ట్ వచ్చేసి రబ్బర్ బ్యాండ్స్. సో రబ్బర్ బ్యాండ్స్ అనేవి ఎవరికైనా బ్యాగ్లో ఉండాల్సిందే. నాకైతే చాలా 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 రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి అండ్ సమ్ క్లిప్స్. సో ఫస్ట్ సిప్లో అయితే అవి ఇంకేం లేవు, నెక్స్ట్ సిప్లోకి వెళ్ళిపోదాం. సో ఇందులో కూడా ఎక్కువ ఏం లేవు. ఫస్ట్ వచ్చేసి ఇది ఒక కాయిన్ పౌచ్ అన్నమాట. ఇందులో నేను ఎక్కువ కాయిన్స్ పెట్టుకుంటాను, బికాస్ మనకి బయటికి వెళ్ళాలంటే కూడా మనకి నోట్స్ కంటే కూడా చేంజ్తో ఎక్కువ అవసరం వస్తూ ఉంటుంది. సో అందుకే నేను సెపరేట్గా కాయిన్స్కి మాత్రం సెపరేట్ పౌచ్ పెట్టుకుంటాను. సో ఓన్లీ చేంజ్ మాత్రమే ఉంటాయన్నమాట ఇందులో. అండ్ ఎప్పుడైనా 10-20 అలా కూడా పెట్టుకుంటాను. అండ్ ఇది యాక్చువల్లీ నా దగ్గర ఇంకొక హ్యాండ్ బ్యాగ్ ఉంది, ఆ హ్యాండ్ బ్యాగ్ కి ఇది కాయిన్ పౌచ్ ఇచ్చారన్నమాట. చైన్ వచ్చేసి వస్తుందన్నమాట. సో ఆ చైన్ ఎప్పుడు ఊడిపోయినో తెలియదు, అలా ఊడిపోయింది. సో అందుకే నేను దీన్ని ఇలా వేరే పౌచెస్ అంటే ఇలా వేరే హ్యాండ్ బ్యాగ్స్ లో పెట్టి యూజ్ చేస్తాను. చేంజ్ అంటే గుర్తొచ్చింది, మా ఇంట్లో చేంజ్ చాలా ఉంటాయి, అసలు ఎక్కడెక్కడ చేంజ్ ఉన్నాయో కూడా మాకు తెలియదు. ఇంకేజ్ మేము మా హౌస్ మొత్తం వెతికితే ఖజానా దొరికినట్టు మాకు కాయిన్స్ దొరుకుతాయి అన్నమాట. అండ్ ఇంకా నా బ్యాగ్ లో కూడా చాలానే ఉంటాయి, చూడాలి ఎక్కడెక్కడ ఉన్నాయో. వచ్చేసి క్లిప్స్. సో ఇవే అండి ఎక్కువ మనకి యూజ్ అయ్యేవి, రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ ఇవే ఎక్కువ మనకి యూజ్ అవుతూ ఉంటాయి. సో అవి మాత్రం ఎన్ని హ్యాండ్ బ్యాగ్స్ ఉంటే అన్ని హ్యాండ్ బ్యాగ్స్లో మనకి ఉంటూనే ఉంటాయి. సో ఇవి 2 ఉన్నాయి అండ్ ఇంకా కొన్ని క్లిప్స్ ఉన్నాయి. మా పాపవి కూడా ఉన్నాయన్నమాట ఇందులో. తనవి కూడా ఎన్ని క్లిప్స్ నేను పర్చేస్ చేస్తుంటానో తెలియదండి. సో తనకి పెడతాను ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటుంది, ఎంత వెతికినా దొరకవు అన్నమాట. అవి ఇట్లా దొరుకుతూ ఉంటాయి అండ్ అది కూడా ఒక్కొక్క సింగిల్ క్లిప్స్ మాత్రమే ఉంటాయి. సో మీ కిడ్స్తో కూడా ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటే కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ హౌస్ కీస్, స్పేర్ కీస్ అన్నమాట. సో మా హస్బెండ్ బయటకు వెళ్ళినప్పుడు నా దగ్గర ఉంటుంది, నేను కూడా ఎక్కడికన్నా వెళ్తే ఉంటుంది అనేసి. సో అండ్ ఈ కీ చైన్ చూసారా, సో ఈ కీ చైన్ యాక్చువల్లీ మా హస్బెండ్ తిరుమల వెళ్ళినప్పుడు అనుకుంటా, నాకు అంత ఐడియా లేదు. సో వెళ్ళినప్పుడు తను చేయించారు ఇది. సో ఇలా ఉంటుంది. సో దీని ఇలా పైకి అంటే మన నేమ్స్ ఉన్నాయన్నమాట. ఇంకా ఏమున్నాయి యాక్చువల్లీ అయిపోయింది, ఇందులో ఎక్కువ ఏమి ఉండవు. జస్ట్ నేను మొబైల్ పెట్టుకొని తీసుకువెళ్తాను కాబట్టి ఎక్కువ ఏమి ఉండవు. అండ్ కొన్ని ఇయర్ రింగ్స్, సో ఇవి కూడా ఆబ్వియస్లీ ఉంటాయి మనకి. సో ఇయర్ రింగ్స్ అండ్ అగైన్ మళ్ళీ చేంజ్. సో చెప్పాను కదా ఎక్కడంటే అక్కడ ఉంటాయి, అంటే నేను యూజ్ చేయని బ్యాగ్స్లో కూడా ఉంటాయి అన్నమాట. సో యా, సో ఇది కూడా ఎంప్టీ, ఇదైతే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మెయిన్ బ్యాగ్కి వెళ్ళిపోదాము, హ్యాండ్ బ్యాగ్. సో దిస్ ఈస్ ద హ్యాండ్ బ్యాగ్ ఐ యూజ్. సో ఇది లేవీ అనే బ్రాండ్ నుంచి అన్నమాట. దిస్ వాజ్ అ గిఫ్ట్ ఫ్రమ్ మై హస్బెండ్ మా హస్బెండ్ ఎక్కువ నాకు బ్యాగ్సే గిఫ్ట్ చేశారు ఇప్పటి వరకు మ్యారేజ్ అయినప్పటి నుంచి. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ దెమ్. ఇది యాక్చువల్లీ కొత్తది, నేను యాక్చువల్లీ రీసెంట్గా షిఫ్ట్ అయ్యాను అనమాట ఈ బ్యాగ్కి. మొన్నటి వరకు నేను వేరే బ్యాగ్ని యూజ్ చేశాను, అది యాక్చువల్లీ 6 ఇయర్స్ వరకు యూజ్ చేశాను అనమాట. దాన్ని తీసుకొని నేను చాలా చాలా తిరిగేశాను, చాలా ట్రిప్స్కి అలా తిరిగేశాను అనమాట. సో కొంచెం కొత్తగా చేంజ్ చేద్దాము అనేసి దీన్ని రీసెంట్గా చేంజ్ చేశాను. అందులో ఉన్నవి డైరెక్ట్గా ఇందులో తీసి వేసేసాను అండ్ నాకు తెలియదు అసలు ఏమేమి ఉన్నాయని నేను చూడలేదు. జస్ట్ అందులో ఉన్నవి ఇలా పిక్ చేసుకుని ఇందులో వేసేసుకున్నాను అండ్ కొన్ని మాత్రం నేను రీసెంట్గా వేసుకున్నాను అనమాట. సో ఏమేమి ఉన్నాయని చూపిస్తాను. సో రీసెంట్గా వేసినవి కూడా నాకు గుర్తులేదు, వేసినవి అయితే అసలు గుర్తులేదు అసలు ఏమేమి ఉన్నాయనేది ఫస్ట్ అయితే చూద్దాం. ఓకే, సో లెట్స్ డిగ్ ఇన్ టు మై హ్యాండ్ బ్యాగ్. దీనికి ఇట్లా 1 జిప్ ఉంటుందన్నమాట, ఓపెన్ చేస్తే 3 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. చాలా కనిపిస్తున్నాయి యాక్చువల్లీ, ఏమేమి ఉన్నాయి కూడా నాకు తెలియట్లేదు. సో ఫస్ట్ థింగ్ బయటికి వచ్చేది ఏంటంటే అగైన్
శానిటైజర్ అండ్ శానిటైజర్ యాక్చువల్లీ అసలు మీరు చూసారు ఆ బ్యాగ్ లో ఉంది ఈ బ్యాగ్ లో ఉంది మాకు బెడ్రూమ్ లో కూడా 2 శానిటైజర్స్ ఉంటాయి మళ్ళీ హాల్లో ఉంటుంది అండ్ బయట కూడా ఉంటుంది అండ్ ఏదైనా వచ్చినప్పుడు లైక్ కొరియర్స్ కానీ వాటర్ క్యాన్స్ కానీ వచ్చినప్పుడు శానిటైజ్ చేసి తీసుకుంటాం అన్నమాట మాకంటే ఎక్కువ మా పాప బాగా ఇంట్రెస్ట్ గా ఉంటుంది అంటే ఏదైనా ఇంటికి వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళకి శానిటైజ్ చేసి తను మనీ పే చేస్తుంది అన్నమాట సో మా పాపకు కూడా అలా అలవాటైపోయింది శానిటైజర్ అనేది శానిటైజర్ తో పాటు ఆబ్వియస్లీ కావాల్సింది ఇదే కదా మాస్క్ ఆ రెండింటి గురించి పెద్దగా మాట్లాడకపోవడమే మంచిది సో నెక్స్ట్ సో ఈ స్టిక్కర్ ప్యాకెట్ కంపల్సరీ ఉంటుంది నా దగ్గర బికాస్ నేను ఎక్కువ స్టిక్కర్స్ యూస్ చేస్తాను ఇలా బ్యాండ్స్ అవి తగిలిపోతూ ఉంటాయి సో అందుకే ఎక్స్ట్రాగా నేను పెట్టుకుంటాను అన్నమాట ఇది సో నెక్స్ట్ కోమ్ ఆబ్వియస్లీ మన దగ్గర కంపల్సరీ ఉండాలి బయటికి వెళ్ళినప్పుడు బర్డ్స్ నెస్ట్ లాగా ఉంచకుండా ఇవి మనకి హెల్ప్ చేస్తాయి సో నా హెయిర్ గురించి మీకు తెలియాలంటే ఆల్రెడీ నేను టెస్టింగ్ వైరల్ హెయిర్ హ్యాక్స్ వీడియో చేశాను కదా ఇంకేస్ ఎవరైనా చూడకపోతే జస్ట్ గో అండ్ వాచ్ అందులో మీకు తెలుస్తుంది నా హెయిర్ ఎలా ఉంటుంది అనేసి ఓకే నెక్స్ట్ మాట్లాడుతూ ఉంటే లెంతీ అయిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి దిస్ వన్ మై ఫేవరెట్ అన్నమాట మేము లైక్ 2017లో కేరళ వెళ్ళాం అన్నమాట సో కేరళ వెళ్ళినప్పుడు షాపింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇదే తీసుకున్నాను జనరల్గా నేను ఎక్కడికైనా వెళ్తే ట్రిప్స్కి వెళ్ళినప్పుడు నా ఫ్యామిలీకి కంపల్సరీ గిఫ్ట్స్ తీసుకొస్తాను లైక్ స్మాల్ గిఫ్ట్స్ అయినా సరే అక్కడి నుంచి తీసుకొచ్చాను కదా అన్ని గుర్తుగా ఉంటుంది అనేసి తీసుకొస్తాను అన్నమాట సో అట్లా ఇది గిఫ్ట్ లాగా తీసుకున్నాను సో వచ్చిన తర్వాత అందరికీ ఇచ్చేసాను ఇచ్చిన తర్వాత ఇది లాస్ట్కి మిగిలిపోయింది అన్నమాట సో ఎలాగో నా దగ్గర మిర్రర్ లేదు కాబట్టి నేను ఇది పెట్టేసుకున్నాను అంటే ఒక వుడెన్ స్టోర్లో అనమాట అంటే అక్కడ అన్ని వుడ్తో చేసిన థింగ్సే ఉంటాయి సో నాకు ఇది నచ్చి తీసుకున్నాను దీనికి ఇలా ఉంటుంది దీన్ని ఇలా కింద కానీ సో యా ఇట్లా ఇలా మిర్రర్ వస్తుంది సో ఇది కూడా ఇప్పుడు ఉంటుంది బ్యాగ్లో ఆబ్వియస్లీ మనకి ఇప్పుడు బెల్స్ ఉన్నాయి కాబట్టి మిర్రర్స్తో ఎక్కువ అవసరం లేదు సో కానీ మనం క్యారీ చేస్తాము ఎప్పుడైనా అవసరం రావు నెక్స్ట్ ఓకే ఇది ఫేస్ వాష్ సో ఇది అరోమా మ్యాజిక్ అన్నమాట నాకైతే ఇది చాలా బాగా వర్క్ అవుతుంది ఈ ఫేస్ వాష్ అనేది నా ఫేస్కి బాగా సెట్ అయింది దీని లింక్ నేను అమెజాన్లోకి వెళ్ళా ఉంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను నెక్స్ట్ కాంపాక్ట్ ఐమ్ నాట్ మేకప్ పర్సన్ వీడియోస్ కోసం నేను ఏదో లైట్గా అలా అవుతాను కానీ మేకప్ వేసుకుంటాను కానీ నాకు అంత నచ్చదు నేను అంత వేసుకోను ఈ మాత్రం వేసుకోకపోతే మీరు నన్ను చూడలేరేమో అనేసి లైట్గా టచ్అప్ ఇస్తాను అన్నమాట అందులో కూడా మేకప్కి సంబంధించిన ప్రోడక్ట్స్ కూడా అసలు ఉండవు ఓన్లీ 1 or 2 ఉంటాయి అంతే అండ్ ఈ కంపార్ట్మెంట్ అయితే అయిపోయింది ఈ కంపార్ట్మెంట్లో చిన్న పౌచ్ లాగా వచ్చిందన్నమాట ఇట్లా 2 పౌచెస్ వచ్చాయి అండ్ అగైన్ ఇందులో కూడా రబ్బర్ బ్యాండ్స్ చాలా ఉంటాయండి నా బ్యాగ్లో ఇన్ కేస్ నా బ్యాగ్ని ఎవరైనా దొంగతనం చేశారు అంటే వాళ్ళు నాకు తెలిసి ఒక ఫ్యాన్సీ స్టోర్ని పెట్టుకోవచ్చు ఇంకేమున్నాయి అండ్ మోర్ క్లిప్స్ మోర్ రబ్బర్ బ్యాండ్స్ అండ్ అగైన్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి అండ్ ఇవి యాక్చువల్లీ స్టడ్స్ అన్నమాట నేను ఎక్కువ స్టడ్స్ ప్రిఫర్ చేస్తాను అవి అయితే నాకు ఫ్రీగా ఉంటాయి ఇక్కడికైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు నాకు ఫస్ట్ కంపార్ట్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది కూర్చొని నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది ఇంకా 2 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి మాట్లాడుతూ తీస్తూ ఉన్నాను అవి కూడా వస్తూనే ఉన్నాయి అక్షయ పాత్ర లాగా హ్యాండ్ బ్యాగ్లో ఇంకొక హ్యాండ్ బ్యాగ్ అంటే హ్యాండ్ బ్యాగ్ కాదు ఇది ఒక పర్స్ అన్నమాట సో ఇది మా సిస్టర్ తీసుకుంది హైదరాబాద్ వెళ్ళినప్పుడు తీసుకుంది అన్నమాట ఇందులో ఏదో సౌండ్ వస్తుంది లెట్స్ సీ అగైన్ సమ్ చేంజ్ చెప్పాను కదా నేను ప్రతి బ్యాగ్లో నాకు చేంజ్ కంపల్సరీ ఉంటాయి వెతికితే ఎన్ని వస్తాయో లేదు తెలీదు సో ఈ బాక్స్ సో నేను కంపల్సరీ బయటకు వెళ్ళినప్పుడు ఈ బాక్స్ ఎప్పుడూ ఉంటుంది నా బ్యాగ్లో బికాజ్ మనకి స్నాక్స్ ఏదైనా కరెక్ట్ టైంకి మనకు అందుబాటులో లేకపోతే ఇవన్నీ యూజ్ అవుతాయి కదా బికాజ్ బీయింగ్ అ పేరెంట్ మనకి ఆబ్వియస్లీ ఉండాలి ఫుడ్ అనేది
అంటే అయిపోయినప్పుడు రీఫిల్ చేసుకుంటాను బైక్ వెళ్ళినప్పుడు. అది మాత్రం నిజంగా చాలా బాగా యూజ్ అవుతాయండి. జస్ట్ ఒక్కసారి ట్రై చేయండి. నాకైతే ఇప్పటివరకు యూజ్ అయింది. అలా మా పాపని అలా బయటికి తీసుకువెళ్ళినప్పుడు నాకైతే బాగా యూజ్ అయింది. అండ్ నాకు ఎక్కువ ఆకలేస్తూ ఉంటుంది నాకు కూడా బయటికి వెళ్తే. నెక్స్ట్ ఈ హెయిర్ బ్యాండ్ కోసం నేను చాలా సర్చ్ చేస్తున్నాను. సో ఇది నేను ఎక్కడ గుర్తులేదు ఒక 4 తీసుకున్నాను అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో 4 హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నాను. సో 3 అయితే కనిపిస్తున్నాయి కానీ ఇంకొకటి కనిపించట్లేదు. ఎక్కడుందా అని సర్చ్ చేస్తూ ఉన్నాను. ఫైనలీ ఇంట్లో కనిపించింది. అండ్ కెమెరా ఇది తీసుకుని మేము చాలా ఇయర్స్ అవుతోంది. అంటే మా పాప పుట్టినప్పుడు మా హస్బెండ్ పర్చేస్ చేశారనమాట. పాప పుట్టినప్పుడు ఎక్కువ యూజ్ చేశాం దీన్ని. ఎక్కువ తన పిక్చర్స్ తన వీడియోస్ ఉంటాయి. సో అప్పుడప్పుడు మెమరీస్ లాగా చూస్తూ ఉంటాము. చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ అప్పుడప్పుడు కూడా ఈ కెమెరా యూజ్ చేస్తూ ఉంటాము. లైక్ ట్రిప్స్కి అలా వెళ్ళినప్పుడు యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ అది కూడా ఎప్పుడు బ్యాగ్లోనే ఉంటుంది. నెక్స్ట్ ఐ మాస్క్. ఇది కూడా నాకు ట్రావెలింగ్కి బాగా యూజ్ అవుతూ ఉంటుంది. డిస్టర్బెన్స్ ఉండకుండా పీస్ఫుల్గా నిద్ర పట్టాలి అంటే ఐ మాస్క్ యూజ్ అవుతుంది. అండ్ యా నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ పాడ్స్. సో ఇవి మా తమ్ముడు పంపించాడు. యాక్చువల్లీ నా మొబైల్ ఒప్పో అనమాట. అయినా సరే నేను దీన్ని యూజ్ చేస్తాను. అబ్బా ఇంకా చాలా ఉన్నాయి. నాకేమో ఇంకా బ్యాక్ పెయిన్ వస్తుంది. అగైన్ ఆబ్వియస్లీ లిప్స్టిక్ చెప్పాను కదా. నేను 1 or 2 మేకప్ ప్రోడక్ట్స్ మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి లిప్స్టిక్ ఎక్కువ యూజ్ చేయను. యా నెక్స్ట్ వచ్చేసి ఇది. సో ఈ క్లిప్ని నేను 2 ఇయర్స్ బ్యాక్ మేము జైపూర్ వెళ్ళామన్నమాట. సో జైపూర్ వెళ్ళినప్పుడు జైపూర్ టు ఢిల్లీ వెళ్ళేటప్పుడు ఆన్ ది వే ఆగ్రా వెళ్ళామన్నమాట. సో ఆగ్రాలో ఫతేపూర్ సిక్రీలో ఇది తీసుకున్నాను. సో మా మమ్మీ ఎక్కువ క్లిప్స్ యూజ్ చేస్తూ ఉంటుంది అందుకే నేను తీసుకున్నాను. అండ్ ఆ రోజు నేను బ్యాగ్లో వేసాను. ఇప్పటివరకు నేను తీయలేదు దీన్ని. అంటే నేను చెప్పాను కదా ఆ బ్యాగ్లో నుంచి ఈ బ్యాగ్లో షిఫ్ట్ చేసేటప్పుడు నేను అసలు చూడలేదు. జస్ట్ అలా తీసుకుని హ్యాండ్లో వేసేసాను. యాక్చువల్లీ ఇది వైట్ కలర్లో ఉండాల్సింది. 2 ఇయర్స్ వరకు ఇది బ్యాగ్లో ఉంది కాబట్టి ఈ కలర్లోకి షిఫ్ట్ అయిపోయింది అనమాట. ఇప్పటికైనా తీస్తాను, మమ్మీకి ఇస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి నాప్కిన్. సో ఇది కూడా మనకి యూజ్ అవుతుంది. మనం ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు అట్లా యూజ్ అవుతుంది. ఇది కూడా ఉంది. అంటే వాట్ ఐ డూ ఇస్ అంటే నేను బయటికి వెళ్ళినప్పుడు అరే ఏదైనా ప్లేసెస్కి వెళ్తున్నప్పుడు లేకుండా మనం మనవి తీసుకువెళ్తే బెటర్. సో అలానే ఆలోచించి అన్ని బ్యాగ్లో పెట్టుకొని వెళ్తానమాట. సో అందుకే నా దగ్గర చాలా ఉంటాయి స్టఫ్ నా బ్యాగ్లో. నార్మల్గానే నా బ్యాగ్లో ఇంత స్టఫ్ వచ్చింది. నేను ఎక్కడికైనా ట్రిప్కి వెళ్తున్నాను అంటే కనుక చాలా 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 వచ్చేస్తాయి ఇందులో. సో లిటరల్లీ ఇది నా అంత వెయిట్ ఉంటుంది అనమాట. ఎక్కడికైనా ట్రిప్కి ఎలా ప్లాన్ చేసినప్పుడు వాటిని చాలా తోపేస్తూ ఉంటాను ఇందులో. అండ్ మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత వెతుక్కుంటూ ఉంటాను. పెన్ అండ్ పెన్సిల్ ఆబ్వియస్లీ నాకు ఇప్పుడు వీడియోస్ చేస్తున్నప్పుడు కంపల్సరీ నాకు కావాలి. నా ఐడియాస్ వచ్చినప్పుడు అందులోనే రాసుకుంటూ ఉంటాను. అండ్ ఫైనల్లీ స్లింగ్ టైప్లో ఇచ్చారు. నేను ఇప్పటివరకు ఓపెన్ చేయలేదు దీన్ని. సో ఇలా ఒక స్లింగ్ టైప్లో ఇచ్చారనమాట ఈ బ్యాగ్కి. ఇలా ఇచ్చారనమాట. మనకు కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు లేదంటే తీసేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇప్పటివరకు చూడలేదు అది ఉంది అనేసి. అండ్ ఈ 2 కంపార్ట్మెంట్స్ అయితే అయిపోయింది. కాలి ఏం లేదు, ఒక జిప్ ఉంది. సో ఈ కంపార్ట్మెంట్లో ఏముందని చూపిస్తాను. సో ఇది మాత్రం నేను యూజ్ చేస్తూ ఉంటా. సో ఇప్పటివరకు నా స్టఫ్ కనిపించింది కదా, ఇప్పుడు మా బాబు స్టఫ్ కనిపిస్తుంది. డైపర్స్ స్టార్టింగ్ కాబట్టి బయటికి కూడా ఎక్కడికి వెళ్ళట్లేదు కాబట్టి ఓన్లీ డైపర్స్ ఉంటాయి. లేదంటే వాడికి చాలా ఉంటాయి ఇందులో. ఫ్రమ్ నౌ ఇంకా నా స్టఫ్ కంటే వాడి స్టఫ్ ఎక్కువ ఉంటుంది ఇంకా ఈ బ్యాగ్లో. అండ్ స్పూన్. సో ఇది కూడా ఆ బ్యాగ్లో నుంచే షిఫ్ట్ చేసినప్పుడే వచ్చింది. సో నేను ట్రావెలింగ్ చేసేటప్పుడు ఆల్రెడీ చెప్పాను కదా నేను ఇక్కడ నుంచి అన్ని తీసుకొని వెళ్ళడానికి ట్రై చేస్తాను అనేసి. సో అలానే స్పూన్ తీసుకెళ్తూ ఉంటాను. మెయిన్ పాపకి అనమాట, పాపకి ఎక్కువ యూజ్ చేస్తాను. లాస్ట్ కంపార్ట్మెంట్లో ఇక్కడ ఒక చిన్న జిప్ ఉంది ఇట్లా. సో ఇందులో ఏముందో చూద్దాం. ఓకే జస్ట్ సమ్ మెడిసిన్స్ అంతే. జస్ట్ ర్యాండమ్గా మనకి ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు. సో నేను ఎప్పుడు మెడిసిన్స్ కూడా కంపల్సరీ క్యారీ చేస్తూ ఉంటాను. ఇంకొక జిప్ ఉంది. సో ఇందులో ఏముందో చూద్దాం. ఓకే చెప్పాను కదా 2 ఇయర్స్ బ్యాక్ మేము జైపూర్ వెళ్ళామని. సో ఆ ఫ్లైట్ టికెట్స్ అనమాట ఇవి. 2 ఇయర్స్ అది బ్యాగ్లో ఉంటే లాక్కుండా ఉంటాయా. సో ప్రింట్ అంతా పోయింది. సో మనకి ఇప్పుడు పెద్దగా పని ఏముంది. సో ఇంకా ఈ జిప్లో ఏదో ఉన్నట్టు ఉన్నాయి.
అండ్ అగైన్ నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు మనం చెప్పలేము సో ఇయర్ రింగ్స్ విరిగిపోవచ్చు ఊడిపోవచ్చు సో అందుకే నేను ఎప్పుడు క్యారీ చేస్తూ ఉంటాను అన్నమాట నేను ఇవి ఎక్కువ క్యారీ చేస్తూ ఉంటాను బికాస్ ఏ అవుట్ఫిట్ కైనా సెట్ అవుతాయనేసి ఇవి పెట్టుకుంటాను అండ్ అగైన్ సమ్ చేంజ్ యాక్చువల్లీ వీడియో అయిపోయిన తర్వాత నేను కౌంట్ చేసుకోవాలి ఎన్ని కాయిన్స్ వచ్చాయి అనేసి అండ్ ఇది 5 రూపీస్ నోట్ ఉందన్నమాట ఇది మా హస్బెండ్ పర్స్ లో ఎప్పటి నుంచో ఉంది సో అది నేను నా బ్యాగ్ లో పెట్టుకున్నాను ఇలా ఓల్డ్ నోట్స్ కాయిన్స్ అవి ఉన్నాయన్నమాట నా దగ్గర జస్ట్ అలా గుర్తుగా ఉంటాయి ఎప్పటికైనా అనేసి నేను ఇలా పెట్టుకున్నాను సో గైస్ దట్స్ ఇట్ సో బ్యాగ్ అయితే ఇప్పుడు ఎంప్టీగా ఉంది అండ్ అప్పుడప్పుడు ఇంకా ఏదైనా అవసరమైతే క్యారీ చేస్తాం ఈ ఇంపార్టెంట్ థింగ్స్ బ్యాగ్లో క్యారీ చేస్తున్నాను అంటే అది ఆబ్వియస్లీ మొబైల్ ఉంటుంది అందులో ఒకటి అండ్ అట్ ప్రెజెంట్ అయితే మనకి ఇంపార్టెంట్ ఈ రెండు సో శానిటైజర్ అండ్ మాస్క్ సో ఈ త్రీ ప్రెజెంట్ అయితే చాలా ఇంపార్టెంట్ మీరు త్రీ ఇంపార్టెంట్ థింగ్స్ మీ బ్యాగ్లో ఏం పెట్టుకుంటారు బైక్ వెళ్ళేటప్పుడు అనేది కింద కామెంట్ చేసి నాకు చెప్పండి ఇప్పుడు ఇదంతా నేను సర్దుకోవాలి చూసారి మీకు చూపిస్తాను బ్యాగ్లో నుంచి అన్నీ తీసిన తర్వాత క్రియేట్ అయిన మెస్ని మీకు చూపిస్తాను సో చూసారు కదా బిహైండ్ ద కెమెరా ఇలా ఉంటుంది మాత్రం జస్ట్ ఇది మాత్రమే కనిపిస్తుంది బిహైండ్ ద కెమెరా చాలా వర్క్ ఉంటుంది చేయడానికి ఇక్కడ బ్యాగ్లో నుంచి తీసిన మెస్ మాత్రమే చూపించాను కానీ ఇక్కడ చూస్తే ఇంకా చాలా చాలా మెస్ ఉంటుంది మీరు అదంతా చూస్తే భయపడతారు మళ్ళీ వీడియో తర్వాత అంతా మళ్ళీ ఎక్కడొక్కడ పెట్టుకోవడం సో ఇదంతా ఇట్ బికేమ్ క్వైట్ రొటీన్ అనమాట గైస్ దాట్స్ ఇట్ మీరు ఇంకా ఎలాంటి వీడియో సజెషన్స్ నాకు ఇవ్వాలి అంటే జస్ట్ కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో యు ఆర్ జస్ట్ అ కామెంట్ అవి నా వీడియో నచ్చింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లాస్ట్ వీడియోస్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో బై బై